హాయ్ వ్యూవర్స్, ఎంత దారుణం అంటే బీహార్లో రామ్నగర్ అనేటువంటి బగహా సమేద ఏరియా ఒక మదర్సా. మదర్సా అంటే తెలిసిందే కదా, ముస్లిం పిల్లలకు సంబంధించి చదువులు చెప్పేది అన్నట్టు. అక్కడ 4 సంవత్సరాల బాలిక అండి, పసిపిల్ల, టాయిలెట్కి వెళ్ళింది. వెనకాలే వెళ్ళాడు, 18 సంవత్సరాలు ఉన్నాడు. వాడు అదే ఏరియా వాడట. ఆ అమ్మాయిని అక్కడ బలాత్కారం చేశాడు. ఆ తర్వాత పాప పసిపిల్ల అరుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఎవరైనా వస్తారో అని చంపబోతుంటే ఈలోపు టాయిలెట్కి వచ్చిన ఒక వ్యక్తి అటు వచ్చేసాడు. ఇక వాడు చూడు అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇక ఇమీడియట్గా ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు పిలిపించేసి చెప్తే ఆ పసిపిల్ల ఏం జరిగిందో చెప్పింది. నోరు ఉంది, మాటలు వస్తాయి కదా చెప్పింది. ఇక ఇమీడియట్గా లోకల్ వాడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వాడు ఎవడో ఎక్కడ ఉంటాడని చెప్పేసి చూస్తే లోకల్ వాడని చెప్పి తెలుసు. వాడి కోసం గాలిస్తా ఉన్నారు. ఆ పిల్లని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. సో నా రిక్వెస్ట్, దయచేసి సైకోలు మృగాలు ఉన్నటువంటి మగోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒరే మీ పుణ్యం ఉండదురా బాబు, ఆగలేకపోతే డబ్బులు ఇచ్చి బయట ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పసిపిల్లల మీద వెళ్ళని పడకండి. ఇక పేరెంట్స్ పిల్లల విషయంలో ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పండి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. అండ్ పిల్లలు దయచేసి మీ పట్ల ఎవరన్నా ఆడవారైనా మగవారైనా, ఎందుకంటే ఈరోజు ఎవరైనా వదలకుండా, సో ఆడవారైనా మగవారు మీ పట్ల ఎవరన్నా ఏ మాత్రం తేడాగా బిహేవ్ చేసినా, టచ్ చేయకుండా టచ్ చేసినా, మనతో మీతో మాట్లాడుకుంటున్న మాటలు మాట్లాడినా ఇమీడియట్గా వచ్చి పేరెంట్స్కి అయితే చెప్పండి.